విడ్డూరం ఏంటంటే, ఆయన కనిపించినా మీకు కనిపించినా కనిపించకపోయినా ప్రజలకు కనిపించట్లేదా? ఎందుకంటే మీరు చూడండి, ఈ తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఎలక్షన్లో స్వీపింగ్ మెజారిటీతో వాళ్ళు గెలిచారు. ఎక్కడ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అంటే వాట్ డస్ ఇట్ ప్రూవ్ అంటే, ఇదంతా కూడా ఇంకా 2 ఇయర్స్ అయింది. ఇప్పుడు మొన్న 2 ఇయర్స్ అయింది, మీరు మాత్రమే వెళ్ళలేదు. వాళ్ళ ఎలక్షన్లలో వాళ్ళు 1 ఇయర్ లోపల ఎలక్షన్ చేసుకున్నారు. ఫేజ్ బై ఫేజ్, 1 ఎలక్షన్ తర్వాత ఇంకొకటి. ఒక ప్లాన్గా ముఖ్యమంత్రి గారు ఏంటంటే, ప్రభుత్వం మొత్తం ఎలక్షన్ కమిషన్ని అందరినీ గుప్పిట్లో పెట్టేసుకున్నాడు. మొత్తం ఈ పెట్టేసుకుని తను ఏం చేస్తున్నాడు, తనకు కావాలనుకున్నప్పుడు ఒకటి ఎలక్షన్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవటం, ప్లాన్ చేసేసుకుని ఆ ఎలక్షన్లో మొత్తం అధికారం యంత్రాంగంతో పాటు రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా అదేమంటారు, గద్దలాగా వాలిపోతారు. అక్కడ వాలిపోయి ప్రతి ఒక్కరిని భయపడటం, ప్రతి ఒక్కరిని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని భయపడటం, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి, మీరు చెప్తుంటే నాకు గబ్బర్ సింగ్ గుర్తొస్తున్నారు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అంత భయపడుతున్నారు ఆయన అనిపిస్తుంది. మనిషి ఏమో సన్నన, మనిషి ఏమో చూడడానికి సన్నగానే ఉండొచ్చు, కానీ ఆయన భయపడేయడం అంటే ఆకారం అక్కర్లేదు దానికి. పరిపాలన అధికారం చేతిలో ఉంది కాబట్టి దాంతోనే భయపడిస్తున్నాడు అంటున్నాను. ఎందుకంటే ఎవరికి ఏ చిన్న చిన్న వ్యాపారం ఉండడా, లేకపోతే వానికి ఏ లూపోలు ఉన్నా, ప్రతి వ్యక్తికి ఏదో చిన్న లూపోలు ఉండొచ్చు. ఏ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఏదో చిన్నది ఉండొచ్చు, లేదా ఇంకేదైనా చేసు, ప్రతి ఒక్క వాళ్ళకు ఉన్నటువంటి ఏ చిన్న దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళని భయపడిచ్చి ఆ గ్రామంలో ఒక షాపే ఉందనుకోండి, ఆ గ్రామంలో ఒక ఒక డీలర్ అయి ఉండొచ్చు, లేదా ఇంకోటి అయి ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాళ్ళకు ఉన్నటువంటి వాటిని అడ్డంగా పెట్టుకొని బెదిరించేసి వాళ్ళందరినీ కూడా, మేము అధికారంలో ఉన్నాం జాగ్రత్త, ఇబ్బందులు పడతావు జాగ్రత్త అని భయపడిచ్చి మొత్తం. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి అరుణ గారు? చాలా అమాయకంగా అడుగుతున్నాను, కానీ ఇలా జరుగుతుందని గ్రౌండ్ లెవెల్లో మీకు ఎలా తెలుస్తుంది? ఖచ్చితంగా మీరు గ్రౌండ్లోకి వెళ్ళండి. గ్రామాల్లోకి వెళ్తే జనాలు వాళ్ళంతా వాళ్ళే చెప్తారు ఏం జరిగిందో, నేను చెప్పాల్సిన అవసరం వాళ్ళే చెప్తారు ప్రజలు ఏం జరిగింది ఏంటని. ఒక్కొక్కరికి అసలు మేము ఎన్నడూ అంటే చాలా విచిత్రంగా అనమాట, 5 లక్షలు పెట్టి ఒకరికి అనుకున్నటం అంట వాళ్ళ, అంటే వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ యొక్క స్థాయిని బట్టి డబ్బులు ఇచ్చి కొంటారంట నాయకులని. మేము ఇంతవరకు అట్లాంటిది ఎప్పుడు చూడలేదు. మరి ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఈ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో. అంటే వాళ్ళు వేరే పార్టీలకి వెళ్ళి వేరే పార్టీల వాళ్ళని కొనటం, నీకు 5 లక్షలు ఇచ్చేస్తాం. సరే కాంగ్రెస్లో చిన్నగా ఒక లీడర్ ఉంటాడు అనుకోండి, ఆయన చేతిలో ఆయన చెప్తే కొంతమంది వింటారు, ఆ ఊర్లో గ్రామంలో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు పబ్లిక్ అన్న వాళ్ళకు, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళని కొనటం. అలా మీ తమ్ముడిని కూడా కొన్నారంట? ఎంత బాధ కలుగుతుందండి మీకు, అంటే మీ కుటుంబం నుంచే ఇప్పుడు ఒకళ్ళు మేనల్లుడు అటు, మీ మేనల్లుడు కూడా వేరే పార్టీ కదా. ఆయన ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో పోతాడు, ఒక పార్టీ అనేది లేదు ఆయనకి. మీకు ఎలా ఉంటుంది, ఒంటరిగా అనిపిస్తుందా? అంటే ఇప్పుడు ఒక కుటుంబం నుంచి మీరు ఒక్కరే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి. నేను ఒంటరి అని ఏనాడు ఫీల్ అవను. ఒంటరి దానిని ఎందుకు, వాళ్ళు పోతే నా ఎంబడి ఇంతమంది ప్రజల్ని పెట్టుకొని వాళ్ళు ఎవరో ఒకరిద్దరు పోతే నేను ఒంటరి దాన్ని నేను ఎలా అవుతాను? నా ఎంబడంతా ప్రజలు ఉన్నారు కాబట్టి కదా నన్ను గెలిపిస్తూ ఉన్నారు మళ్ళీ మళ్ళీ. మా ఇంట్లో ఉండిపోయి మా ఇంట్లో ఉన్నందుకే ఒక ఐడెంటిటీ. నేను అన్నారు కదా మా మేనల్లుడు అని, మా హస్బెండ్కి సిస్టర్స్ కొడుకు. సో మా ఇంట్లో ఉండి మా ఇంట్లోనే రాజకీయ ఓనామాలు నేర్చుకున్నాడు కాబట్టి, కాబట్టి అక్కడ ఉన్నాడు కాబట్టి ఒక ఐడెంటిటీ. సో అండ్ సో భరత్సింహారెడ్డి గారి మేనల్లుడు, లేకపోతే ఎవరు గుర్తుపట్టే వాళ్ళు కూడా కాదు కదా. ఆ గుర్తు మన సో అండ్ సో అని చెప్పుకున్నందువల్లనే కదా ఈ పార్టీలు వాళ్ళు వచ్చి అయ్యో అక్కడ భరత్సింహారెడ్డి మేనల్లుడు ఉన్నాడంట అని పట్టుకొని పోయి ప్రతి ఒక్కరు వచ్చిన టీడీపీ వాళ్ళు పోయి పట్టుకో, ఎవరు లేరు ఇంకా వీళ్ళ ఫ్యామిలీ నుంచే పెట్టాలని. ఆ ఇంట్లో ఓహో భరత్సింహారెడ్డి ఇంట్లో ఉన్నాడంట, ఆయన అక్కడ ఉంటాడంట ఆయన అని చెప్పి, ఆయన బంధువు అంట, ఆ బంధువుకి ఇస్తే బాగుంటుందని చెప్పారు. బంధు టీడీపీ అయిపోయింది. తర్వాత వైకాపా, వైఎస్ఆర్సీపీ, వైఎస్ఆర్సీపీ వస్తుంది. ఇక టీడీపీ కాదు, వైఎస్ఆర్సీపీ చాలా బాగుందనేసరికి వైఎస్ఆర్సీపీ జంప్ చేశాడు, వైఎస్ఆర్సీపీలోకి పోయినాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు, ఓ భరత్సింహారెడ్డి వాళ్ళకి మిన్నలుడట, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళైతేనే అక్కడ డివైడ్ అయితే హోటల్ అనేది ఆయన తీసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పోయింది కదా, టీఆర్ఎస్ వచ్చింది. సో బీజేపీ టీఆర్ఎస్ రెండింటికి గాలాలు వేసాడు. సో రెండింటికి గాలాలు వేసి బీజేపీ కొంచెం లేట్ చేసినట్టుంది, అంత లోపల వీళ్ళ గాలాలను పడిపోయినాడు. సో అట్లా టీఆర్ఎస్ పార్టీ కూడా మళ్ళీ యాక్షన్ సినిమా చూస్తున్నట్టుంది మీరు చెప్తుంటే, నిజంగా అట్లా అనిపిస్తుంది. మరి టీఆర్ఎస్ పార్టీ కూడా ఎవరు దొరకలేదు మళ్ళీ, మా బంధువు అనేటువంటి అట్లా మా భరత్సింహారెడ్డి బంధువు అట,
అక్కడ ఉన్నాడట. మీరు మాత్రం హెలికాప్టర్లు తిప్పలేదు కాబట్టి వెళ్ళలేదు. అదే హెలికాప్టర్ తిప్పినా వెళ్ళను. ఏం చేసినా ఇవ్వరు. మంచిగా ఒక మంత్రి పదవి అయినా వస్తుందేమో మీరు వెళ్తే. అట్లా ఉండేదేమో. మంత్రి పదవి నేనేమి చూడలేదు అంటే చూసి నేను ఏదో మంత్రి పదవి ఏ మంత్రి పదవి చేశాను ఎన్నేళ్ళు చేస్తాను నేను 10 ఏళ్ళు చేస్తానా 20 ఏళ్ళు చేస్తాను అనేది ముఖ్యం కాదు. ఇక్కడ నేను మంత్రి పదవి చేశాను, ఎమ్మెల్యేగా ఉన్నాను. కానీ సమాజ్వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్ కు వచ్చారు మీరు. సమాజ్వాదీ పార్టీ అనగా అసలు అది టెక్నికల్ గా తప్ప ఒక పార్టీ సింబల్ కోసం ఉండింది తప్ప లేకపోతే ఐడియాలజీ పరంగా లేరంటారు. ఐడియాలజీ లేదు, సింబల్ కూడా లేదు కదా. అప్పుడు ఏదో సింబల్ కావాలి అనేటటువంటి విధంగా మా ఫ్యామిలీలో మా బావగారు నిలబడ్డారు ఎంపీ కాబట్టి ఇద్దరికి ఒకటే సింబల్ వస్తుందటువంటి ఆలోచనతో ఇండిపెండెంట్ అయ్యకుండా ఓ పార్టీ సింబల్ వేసాం. పార్టీ సింబలే లేదు ఇక్కడ, సైకిల్ సింబల్. సో ఆ సైకిల్ ఆల్రెడీ టీడీపీకి ఉంది కాబట్టి మాకు సింబలే లేదు. సో ఇండిపెండెంట్ గానే కాంటెస్ట్ చేసాం. ఆ పార్టీ సింబల్ తో మేమేం పోటీ చేయలేదు ఇక్కడ. సో టెక్నికల్ గా అక్కడ సమాజ్వాదీ రాశాం కాబట్టి సమాజ్వాదీ, కానీ సమాజ్వాదీ పార్టీ గుర్తుతో మేము గెలవలేదు.